الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا، من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له، ونشهد أن لا إله إلا الله وحده لا شريك له، ونشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونظيرا وداعيا إلى الله بإذنه وسراجا منيرا. أما بعد، فقد قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. كنتم خير أمة أخرجت للناس تأمرون بالمعروف وتنهون عن المنكر وتؤمنون بالله. అన్ని విధాల పొగడ్తలు, సర్వ విధముల ప్రశంసలు సమస్త లోకాలకు ప్రభు అయిన అల్లాహకే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సుజనులపై, సత్యాన్వేషకులపై ఎల్లెడలా కురియుగాక. అభిమాన మిత్రుల్లా, అల్లాహ్ చిత్తమైతే నేటి నా ప్రసంగాంశం కర్బలా సంఘటన వాస్తవికత. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్ లో సెలవిస్తున్న మాట, కుంతుం ఖైర ఉమ్మా, మీరు శ్రేష్ట సమాజానికి చెందిన సభ్యులు. ఉఖ్రిజత్ లిన్నాస్, మిమ్మల్ని ప్రజల కోసం ఉనికిలోకి తీసుకురావడం జరిగింది. తమరూన బిల్ మారూఫ్, మీరు మంచిని గురించి ఆదేశిస్తారు. వతన్హౌన అనిల్ మున్కర్, చెడుని గురించి వారిస్తారు. వతుమినూన బిల్లాహ్, అల్లాహ్ యొక్క విశ్వాసం కలిగి ఉంటారు. అభిమాన మిత్రుల్లారా, ఈ ఆయతు ఈ సందర్భంగా ఎందుకు చదవబడింది అంటే, మనం మనలోని ప్రతి ఒక్కరు మన గతాన్ని కాస్త స్మరించుకోవాలి, మన బాల్యాన్ని కాస్త మనం గుర్తు చేసుకోవాలి. ఏ యొక్క నిషిద్ధ మాసం, పవిత్ర మాసం, అల్లాహ్ మాసమైన ముహర్రం మాసంలో మనం ఉన్నాం. ఇదే నిషిద్ధ మాసం, ఇదే పవిత్ర మాసం, ఇదే అల్లాహ్ మాసమైన ముహర్రంలో మనం మన బాల్యాన్ని కూడా గడిపాం. ఈరోజు ఏ విధంగానైతే ఈ మాసాన్ని మనం గౌరవిస్తూ ఆషురా ఉపవాసం ఉంటూ, తాసురా ఉపవాసం ఉంటూ, మనం ఈ యొక్క మాసం నుండి ఉపలబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాము, నిజంగా బాల్యంలో అలా మనం చెయ్యలేదు అన్న వాస్తవం అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మన బాల్యంలో మనకు తెలిసిన యొక్క మొహర్రం వేరు, మనకు తెలిసిన మొహర్రం ఆచారాలు వేరు, మనకు తెలిసిన మొహర్రం సాంప్రదాయాలు వేరు. మనం చూసిన యొక్క మొహర్రంలో ఆచారాన్ని పాటించే ముస్లిం యొక్క సమాజం వేరు. కనుక మన దృష్టిలో నేను ఉన్న యొక్క ఈ మార్పు ఏదైతే ఉందో ఆనాడు ఉండేది కాదు అన్న విషయాన్ని మనం గమనించాలి. వివరాల్లోకి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. అయితే మనలో ఈ మార్పు ఎలా వచ్చింది? భారతదేశంలోని ప్రతి పల్లెలో మనం గమనించినట్లయితే, పల్లె నుండి పట్టణం వరకు దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ప్రజలు అనేది రియలైజ్ అయి వాస్తవాన్ని వారు గ్రహించి నిజంగా ఎలాగైతే ముహర్రం మాసాన్ని గౌరవించాలో అలా వారు గౌరవించే స్థాయికి ఈరోజు వారు చేరుకున్నారు. అంటే ఇది ఇలానే జరిగిపోయింది అంటే ఎంత మాత్రం కాదు. ఎంతో మంది మహామహులు, గొప్ప పండితులు వారి యొక్క శ్రమ ఫలితంగా, వారి హితబోధ ఫలితంగా, వారు మంచిని పెంచడం కోసం చేసిన ప్రయత్నాల ఫలితంగా, చెడును నిర్మూలించడం కోసం వారు చేసిన ప్రయత్నాల కారణంగా అల్లాహ్ను ఎలా విశ్వసించాలి, ఏ విధంగా అల్లాహ్ను నమ్మాలి అన్న యొక్క వివరణ వారు చాలా చక్కగా ఇచ్చిన కారణంగా ఉంటూ ఉంటూ ప్రజల్లో ఈ మార్పు వచ్చింది అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాల్సి ఉంటుంది. దీన్ని బట్టి మన యొక్క గురుతర బాధ్యత కూడా అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అదేమిటంటే, మనము సైతం ఎలాగైతే మంచి మన వద్దకు వచ్చిందో ఆ మంచిని పలువురి వద్దకు మనం చేరవేసే ప్రయత్నం చెయ్యాలి. ఎలాగైతే మనం చెడుని అనేది పరిత్యజించామో, వదిలేసామో, అలాగే చెడుని సమాజం నుండి
నుండి తొలగించే ప్రయత్నం కూడా మనం చెయ్యాలి. అలాగే మన విశ్వాసాన్ని, మన అకీదాను మన సరిచేసుకునే స్వచ్ఛమైన అకీదాగా మలుచుకునే ప్రయత్నం అనేది శక్తి వంచన లేకుండా మనం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కనుక అభిమాన సోదరులారా, అనేక విధమైన యొక్క కథలు, గాథలు మొహర్రం మాసంతో ముడిపడినవి మనం బాల్యం నుండి వింటూ వచ్చాం. కనుక అలాంటి గాథల్లోని ఒక గాథ ఏంటంటే కర్బలా మైదానానికి సంబంధించిన గాథ అనే విషయాన్ని మనమందరం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. కనుక తొలుత నేను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మనవడైన హజరత్ హుసైన్ రజియల్లాహు తఆలా అన్హు గారు ఎలా అమరగతులయ్యారు అనే విషయాన్ని మీ ముందర పెట్టిన తర్వాత ఇన్షాల్లా దానికి సంబంధించిన ఇతర వివరాలు కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మనం వింటూ వచ్చిన సంఘటన, గాథ, కథ అనేది ఒకటి, వాస్తవం అనేది మరొకటిగా ఉంది. కనుక ఆ వాస్తవాన్ని మనం గుర్తించాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. కనుక ఈ యథార్థాన్ని మనం తెలుసుకుందాం. ఇన్షాల్లా పండిత మహాశయులు వారు గ్రంథాన్ని కాచి వడపోసిన తర్వాత అందులోని సత్య అసత్యాలను వారు వేణుపరిచిన తర్వాత సత్యబద్ధంగా వారు తెలియజేసిన విషయాన్ని మాత్రమే మీ ముందర పెట్టే నేను ప్రయత్నం చేస్తాను. కనుక ఈరోజు శుక్రవారం, ఆ రోజు కూడా శుక్రవారం. ఏ రోజైతే హజరత్ హుసైన్ రజియల్లాహు తఆలా అన్హు గారి యొక్క వర్గం మరియు ఇబ్నే జియాద్ సైన్యానికి మధ్య అనేది భయంకరమైన యొక్క యుద్ధం నెలకొనింది. కనుక భీకర పోరు అనేది రాజేసుకుంది. ఈ పోరు రాజేసుకోవడానికి గల కారణం ఏమిటంటే హజరత్ హుసైన్ రజియల్లాహు తఆలా అన్హు మూడు షరతులు పెట్టారు. ఆ మూడు షరతుల్లో ఒక షరతు ఏమిటంటే తిరిగి నన్ను నా యొక్క స్వప్రదేశానికి పంపించండి ఒకటి, రెండవది నన్ను ఇతర ముస్లిం యొక్క పరిపాలన యొక్క సరిహద్దుల్లో ప్రవేశించేందుకు అనుమతి ఇవ్వండి, మూడవది నన్ను బస్రా పంపించండి, నేను నేరుగా వెళ్ళి యజీద్తో మాట్లాడి ఆయన చేతుల మీదుగా నేను అనేది ప్రతిన భూరుతాను ప్రతిజ్ఞ చేస్తాను అని ఈ మూడు ప్రతిపాదనలు ఆయన పెట్టారు. అయితే మూడు ప్రతిపాదనని తోసిపుచ్చి మీరు బందీగా అయిన తర్వాతనే మిమ్మల్ని ఖైదు చేసి ఒక ఖైదీగానే మిమ్మల్ని బస్రాకి తీసుకెళ్లడం జరుగుతుంది అని ఇబ్ను జియాద్ చెప్పినప్పుడు దాన్ని అంగీకరించకపోగా ఈ యుద్ధం అనేది రాజేసుకుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. దీన్ని బట్టి హజరత్ హుసైన్ రజియల్లాహు తఆలా అన్హు ఆయన బాధితుడు, పీడితుడు, మజ్లూం. ఎందుకంటే ఆయన ఉద్దేశం యుద్ధం కానే కాదు, యుద్ధం నుండి ఆయన పారిపోవాలనుకున్నారు, కావాలని ఆయన యుద్ధ రంగానికి అనేది కదిలి వచ్చేలా ఇబ్ను జియాద్ అల్లా అతన్ని అభిషపించుగాక అతను చేశాడు అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక భీకర పోరు నెలకొన్నప్పుడు 20 మంది సైన్యం మాత్రమే ఉంది. కనుక ఈ యొక్క కర్బల యొక్క సంగ్రామానికి లేదంటే ఆ సంఘటనకు సంబంధించిన కథనాలు ఏవైతే ఉన్నాయో, 10 రోజులు సాగిందని, నీటి అవసరం ఏర్పడిందని, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ అవాస్తవమైనవి. ఉదయం ప్రారంభమైన ఈ యొక్క పోరు సాయంత్రానికల్లా పూర్తయిపోయింది. సాయంత్రానికల్లా పూర్తయిపోయింది. ఎందుకంటే యుద్ధ మైదానంలో 80 మందే ఉన్నారు. అయితే వారి తరపు నుంచి, ఇబ్ను జియాద్ తరపు నుంచి వేల సంఖ్యలో అనేది సైన్యాలు ఉన్నాయి. ఆ రకంగా హజరత్ హుసైన్ రజియల్లాహు తఆలా అన్హు గారి యొక్క కళ్ళ ఎదుటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వంశానికి చెందిన 18 మంది, ఎంతమంది, 18 మంది ఆయన కళ్ళ ఎదుటే అమరగతి నొందడం అనేది ఈ సందర్భంగా చోటు చేసుకుంది. ఇన్నా లిల్లాహి వా ఇన్నా ఇలైహి రాజిఊన్. ఇక మిగిలింది హజరత్ హుసైన్ రజియల్లాహు తఆలా అన్హు మాత్రమే. ఆయన కలవాలం చేత భూని యుద్ధ మైదానం మొత్తం ఆయన అల్హమ్దులిల్లాహ్ చక్కర్లు కొడుతున్నారు ధైర్యంగా. అయితే ఆయన్ను సమీపించే ధైర్యం అనేది ఏ ఒక్కడూ చేయలేకపోతున్నాడు. దానికి కారణం ఏంటంటే ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మనవడు అవ్వడమే కారణం అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. కనుక అభిమాన సోదరులారా, ఇలాంటి ఒక సంఘటన అనేది అక్కడ చోటు చేసుకున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు,
అతను అల్లాహ్ అతని అభిషపించుకోక అతని షమర్ బిన్ దిల్ జౌషన్ అనే యొక్క దుర్మార్గుడు వచ్చాడు. ఇతను వచ్చిన తర్వాత ఇతను ఎవరు అంటే దూరపు సవితి మామగా స్వయంగా హజరత్ హుసేన్ రజిల్లాహు తఆలా అన్హు గారికి ఇతను ఉన్నాడు. దూరపు మామ మామ వలస అయినాక ఇతను వచ్చిన తర్వాత అక్కడ ఉన్న సైన్యాన్ని ఉద్దేశించి ఇతను ఎవరు అంటే ఇబ్నే జియాద్ అనే యొక్క సైనాధికారి ఎవడైతే ఉన్నాడో అతనికి చాలా దగ్గర వ్యక్తి అన్నమాట. కనుక ఇతను వచ్చిన తర్వాత సైన్యాన్ని ఉద్దేశించి చెప్పిన మాట ఏంటంటే మీ తల్లులు మీ మిమ్మల్ని పోగొట్టుకోగలరు, మీరు దేనికోసం ఎదురు చూస్తున్నారు, ఎగవడండి తగనరకండి అని అతను ఆ సైన్యాన్ని ఉసుకొల్పడం జరిగింది. ఆ రకంగా వేల కొలది యొక్క సైన్యాలు అనేవి హజరత్ హుసేన్ రజిల్లాహు తఆలా అన్హు గారిని చుట్టుముట్టాయి. కనుక మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ వేల కొలది శుకనాలు ఏవైతే ఉన్నాయో, శునకాలు ఏవైతే ఉన్నాయో, వేల కొలది కుక్కల్లాంటి ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సింహం లాంటి ఒక వ్యక్తిని చివరికి అలసిపోయేలా చేశాయి. ఎందుకంటే వేల సంఖ్యలో వారు ఉన్నారు, ఒకే ఒక్కరు సింహంలా గర్జిస్తూ ఉన్నారు. ఆయన ఎవరు అంటే ఆయన హజరత్ హుసేన్ రజిల్లాహు తఆలా అన్హు. చివరికి మళ్ళీ ఇతను ఉసుగొల్పగా దేనికోసం మీరు ఎదురు చూస్తున్నారు, అంతమంది అతను అనేది హతమారుతుంటే దేనికోసం మీరు ఎదురు చూస్తున్న అతన్ని మీరు హతమార్చండి ఉసుగొల్పగా చివరికి హజరత్ హుసేన్ రజిల్లాహు తఆలా అన్హు గారిని హత్య చేయడం జరిగింది. ఆ రకంగా ఆయన అమరగతులు అయ్యారు, షహీద్ అయ్యారు, అల్లాహ్కు ప్రియతమలయ్యారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. కనుక అభిమాన సోదరులారా, హజరత్ హుసేన్ రజిల్లాహు తఆలా అన్హు గారి యొక్క మరణానంతరం ఆయన హత్య చేసిన తర్వాత ఆయన తలను కూఫాకి పంపించడం జరిగింది. కూఫాలో ఎవరున్నాడు, ఇబ్నే జియాద్ ఉన్నాడు సేనాధికారి. మరి ఆ ఇబ్నే జియాద్ అల్లాహ్ తని అభిషపించుగాక హజరత్ హుసేన్ రజిల్లాహు తఆలా యొక్క నోటు ఓ కర్రను పోనిచ్చి చాలా అందమైన పళ్ళు గల వ్యక్తి ఇతను అని అవహేళన చేశాడు. కనుక అభిమాన సోదరులారా, ఇమాం ఇబ్రాహీం నఖయ్ రహమహుల్లాహ్ సెలవిస్తున్న మాట ఏమిటంటే ఒకవేళ నేను హజరత్ హుసేన్ రజిల్లాహు తఆలా గారిని హత్య చేసిన వర్గంలో ఉండి తర్వాత అల్లాహ్ నన్ను మన్నించి ఒకవేళ స్వర్గంలో నన్ను పంపించిన నేను స్వర్గంలో ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ముఖం చూపించడానికి సిగ్గుపడేవాడిని అని హజరత్ ఇబ్రాహీం నఖీ రహమతుల్లాహ్ అలైహి సెలవిచ్చారు. కనుక అభిమాన సోదరులారా, ఈ యొక్క కూఫా ప్రజలు ఎలాంటి వారు అంటే మేము వీరాభిమానులమని కూడా చెప్పారు, అలాగే వెన్నుపోటు కూడా పడవడంలో వీరికి సాటి లేదు అని కూడా వీళ్ళే నిరూపించుకున్నారు. కనుక ఈ రెండు విధాల యొక్క రెండు నాటల ధోరణి ఏదైతే ఉందో ఇది వీరికే చెల్లింది అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇక అభిమాన సోదరులారా, ఇంత పెద్ద సంఘటన ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి తెలియజేయడం జరగలేదా అంటే ఖచ్చితంగా తెలియజేయడం జరిగింది. కనుక జిబ్రీల్ అలైహి సలాం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఓసారి వచ్చారు. ఆయన ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ హుసేన్ రజిల్లాహు తఆలా అన్హు గారిని ఎంతో అల్లారు ముద్దుగా చూసుకోవడాన్ని గమనించి ఏమిటి మీరు ఇతని చాలా అభిమానిస్తున్నారా, చాలా ప్రేమిస్తున్నారా అని జిబ్రీల్ అలైహి సలాం గారు ప్రశ్నించగా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అవును ఇతనంటే నాకు చాలా అభిమానం, చాలా ఇష్టం అంటే. అప్పుడు జిబ్రీల్ అలైహి సలాం వారు అన్నారు, సమీప కాలంలో మీ సముదాయానికి సంబంధించిన కొంతమంది ప్రజలే ఈయన్ను హత్య చేస్తారు, హతమారుస్తారు. మీరు ఒకవేళ కోరినట్టయితే ఆ భూమిని ఆ భూమి తాలూకు మట్టిని కూడా నేను మిమ్మల్ని చూపిస్తాను అని అక్కడ ఆ మట్టిని కూడా జిబ్రీల్ అలైహి సలాం చూపించడం జరిగింది. ఆ మట్టి ఏ ప్రాంతానిది అంటే అదే కర్బలా ప్రాంతానిది. మరి కర్బలా అంటే కర్బున్ బలాఉన్ అంటే అక్కడ కష్టం ఉంది, అక్కడ విపత్తు ఉంది అన్న విషయం అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇక అభిమాన సోదరుల ఏ దుర్మార్గుడైతే హజరత్ హుసేన్ రజిల్లాహు తఆలా అన్హు గారిని హతమార్చమని చెప్పాడు ఇబ్నే జియాద్, అతను కూడా అనతి కాలంలోనే చాలా దుర్మార్గపు చావు సచ్చాడు. కనుక గమనించాల్సిన విషయం ముఖ్తార్ బిన్ అబీ ఉబైద్ సఖఫి అనే వ్యక్తి హజరత్ హుసేన్ రజిల్లాహు తఆలా అన్హుకి హత్యకు ప్రతీకారంగా ఇతన్ని కూడా హత్య చేయడం అనేది జరిగింది. ఆశ్చర్యం ఏమిటంటే ఈ ముఖ్తార్ బిన్ అబీ ఉబైద్ సఖఫి ఎవరంటే ముస్లిం బిన్ అఖీల్ ఎవరైతే హుసేన్ రజిల్లాహు తఆలా అన్హు ముందుగా పంపించారు,
ముస్లిం బిన్ అతీల్ ఆయన్ను మేము మద్దతుగా నిలబడతాము అని చెప్పి ఎంతో మంది వందలాది వేలాది మంది ఏకాకిని చేసి వదిలేసి పారిపోయిన వ్యక్తిలో ఇతను కూడా ఒకడు. అయితే తర్వాత అతను తవ్వాబీన్ అనే యొక్క పేరుతోటి ఒక సైన్యాన్ని ఏర్పరచుకొని ఈ రకమైన యొక్క చర్యలు అతను చేపట్టాడు. కనుక అతని చేతుల మీదుగా ఈ దుర్మార్గుడు హత్య చేయబడ్డాడు అనే విషయాన్ని మనం గమనించాలి. కనుక అభిమాన సోదరుల ఇక్కడ ఆలోచించాల్సిన మరొక విషయం కూడా ఉంది. అదేమిటంటే ఈ మాసంలో ఎవరైతే గుండెలు బాదుకుంటూ చొక్కాలు చించుకుంటూ రోధిస్తారో వారు అలా ఎందుకు రోధిస్తున్నారు అంటే, మేము హుసైన్ రజల్లాహు తల గారిని కానీ ముస్లిం బిన్ అఖిల్ రజల్లాహు తలను కానీ వీరిని పిలిపించి మా ప్రాంతానికి పిలిపించి మేము వెన్నుపోటు పడిచాము, వీరికి సహాయం చేయలేదు, మా వల్ల ఈ తప్పు జరిగింది, కనుక ఈరోజు గుండెలు బాదుకు నేటి కూడా వాళ్ళు ఏడుస్తున్నారు. అదే విధంగా ఈ సందర్భాన్ని పురస్కరించి ఎన్ని రీతి రివాజులు వాళ్ళు చేస్తారో ఆ రీతి రివాజులు మొత్తం యొక్క దాని నేపథ్యాన్ని మనం తీసుకున్నట్టయితే వారు చేసిన నేరానికి గాను ప్రాయశ్చితంగా వాళ్ళందరూ చేస్తున్నారు అన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కనుక అభిమాన సోదరుల హజరత్ అమ్మార్ బిన్ హుమైర్ రజియల్లాహు తఆలా గారికి చెప్తున్న యొక్క మాట ఏంటంటే, ఇబ్న జియాద్ ని హత్య చేసిన తర్వాత అతని తలను తీసుకువచ్చి ఒక చోట అమర్చడం జరిగింది. అమర్చినప్పుడు మూడు తూర్లు ఒక పాము వచ్చి అతని ముక్కులో నుండి వెళ్ళి అలా మాయమవ్వడం జరిగింది అని ఆయన సెలవిచ్చారు. దీన్ని బట్టి తెలిసిన ఒక విషయం ఏమిటంటే, అతనికి ఎంత దుర్మార్గపు చావు వచ్చింది, ఏ వ్యక్తి అయితే హజరత్ హుసైన్ రజల్లాహు తల గారిని హత్య చేశారో, అలాగే ఈ హత్యలో పాల్గొన్న వ్యక్తి హత్యలు చేసిన వ్యక్తి ఎవరు అన్న విషయాన్ని మనం గమనించినట్లయితే హజరత్ హుసైన్ రజల్లాహు తల గారిని. అందులో ఒక వ్యక్తి ఇంతకు ముందు మనం అతని గురించి చెప్పుకున్నా, మరో వ్యక్తి అతను ఎవరైతే హత్య చేశాడో ఆ ఇద్దరికీ దుర్మార్గపు చావు అనేది చాలా అనతి కాలంలోనే వచ్చింది. ఇక అభిమాన సోదరుల ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, నిజంగా వాస్తవంగా హజరత్ హుసైన్ రజల్లాహు తఆలా గారి యొక్క మరణం ఏదైతే ఉందో ప్రతి విశ్వాస యొక్క మనసుని కదిలించే యొక్క హృదయ విదారకమైన సంఘటన, ప్రతి వ్యక్తి ఏడ్చేటువంటి కన్నీరు పెట్టుకునే సంఘటన, ఇందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇటువంటి కుట్ర కేవలం హజరత్ హుసైన్ రజల్లాహు తఆలా గారితో మాత్రమే జరిగిందంటే ఎంత మాత్రం కాదు. ఇటువంటి కుట్రే హజరత్ ముసా అలైహి ఇస్లాం వారితోనూ చేయడం జరిగింది, హజరత్ ఈసా అలైహి ఇస్లాం వారితోనూ చేయడం జరిగింది, అలాగే హజరత్ హుసైన్ రజల్లాహు తఆలా కన్నా గొప్ప వ్యక్తులైన హజరత్ ఉమర్ రజల్లాహు తఆలా గారు, హజరత్ ఉస్మాన్ రజల్లాహు తఆలా గారు, హజరత్ అలీ రజల్లాహు తఆలా గారు, స్వయం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో సైతం ఇలాంటి కుట్రలు అనేది వారు పన్నడం అనేది జరిగింది. అలా అమరగతులైన ప్రవక్తలు ఉన్నారు, అమరగతులైన మహామహులు ఉన్నారు. నిజంగా చెప్పాలంటే హుసైన్ రజల్లాహు తఆలా గారికి షహాదత్ చాలా గొప్పది అయినప్పటికీ ప్రవక్తల షహాదత్ కన్నా గొప్పది కాదు అన్న విషయాన్ని గమనించాలి. మరి ప్రవక్తలందరి యొక్క ఆ షహాదత్ను, ప్రవక్తలందరి యొక్క హృదయ ఉదారక యొక్క సంఘటన గుర్తు చేసుకొని మనం ప్రతి ఏడాది గుండెలు బాదుకుని ఏడుస్తున్నామా, ప్రతి ఏడాది అనేది మనం రోధిస్తున్నామా, ప్రతి ఏడాది అనేది మనం నలదూసులు ధరిస్తున్నామంటే ఏ ప్రవక్త గురించి మనం అలా చేయడం లేదు, ఏ పుణ్యాత్మ గురించి మనం అలా చేయడం లేదు, ఏ సహాబీ గురించి మనం అలా చేయడం లేదు, కేవలం ఈయన గురించే చేయడం జరుగుతుంది అంటే దీని వెనకాల చాలా పెద్ద రాజకీయ కుట్ర ఉంది అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలన్న విషయాన్ని ముక్తసరిగా మీ ముందర నేను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. కనుక అభిమాన సోదరుల ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సరించిన ఒక మాట ఏంటంటే, లైస మిన్నా మన్ లతమల్ ఫుదూల్ వ షక్కల్ జుయూబ్, ఎవరైతే ముఖాల మీద కొట్టుకుంటూ గుడ్డలు చిప్పుకుంటూ ఏడుస్తారో వారు మాలోని వారు కాదు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. మరి ఒక బాధాకరమైన సంఘటన జరిగింది కదా, మరి మనం ఏం చెయ్యాలంటే అల్లాహ్ ఆదేశాన్ని మనం పాలించాలి. అల్లాహ్ ఆదేశం ఏంటి, అల్లదీన ఇదా అసాబతు ముసీబ ఖాలు ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఎన్నో రకాలుగా మనల్ని పరీక్షిస్తాడు, మన ధన నష్టంతో పరీక్షిస్తాడు, మన మాన నష్టంతో పరీక్షిస్తాడు, మన ఆత్మన్యాన్ని ప్రాణ నష్టంతో అల్లా పరీక్షించాడు, ఎన్నో విధాల పంట నష్టంతో అల్లా పరీక్షించాడు, ఎన్నో పరీక్షలు అవుతాయి, ఎన్నో నష్టాలు జరుగుతాయి. ఆ నష్టాలు జరిగినప్పుడు విశ్వాసులు ఏం చేస్తారు, ఇదా అసాబతు ముసీబ ఖాలు ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. కనుక మనం సకల వ్యవహారాన్ని అల్లాహ్ వైపునకు మళ్లించాల్సి ఉంది, దాన్ని మనం రాప్తాంతం చేసి ప్ర
అన్న విషయాన్ని సవినయంగా మీ అందరికి నేను తెలియజేసుకుంటున్నాను. ఇక అభిమాన సోదరా, హజరత్ హుస్సేన్ రజల్లాహు తన మరణాన్ని తీసుకొని ప్రజలు మూడు వర్గాలు విడిపోయారు. వివరాలకు పెడుతున్నాను. అందులో ఒక వర్గం వీరిని నాసిబి అంటారు. నాసిబి అంటే ఎవరంటే వీళ్ళు, వీళ్ళు హజరత్ హుస్సేన్ రజల్లాహు తన కాదన్న వా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వంశీయులన్న వీరికి అసహ్యం, ద్వేషం. కనుక వీరేమంటారంటే ఆయన్ను హత్య చేయడం కరెక్ట్ అండి, ఇది ఒక దుర్మార్గం యొక్క అతివాదం అన్న విషయాన్ని మనం గమనించాలి. దానికి ఆధారం కూడా వాళ్ళు చూపిస్తారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్ని ఆధారంగా చూపిస్తారు. ఇది కూడా గమనించాల్సిన విషయం. రెండోదిగా ఎవరైతే ఉన్నారో వారిని మేమే అందరికన్నా ఎక్కువగా అభిమానిస్తున్నాము అని చెప్పుకునే తగ పేరు చెప్పాల్సిన అవసరం లేదు. వారేమంటారంటే ఆయన ఇమాం మాసూమ్, కనుక ఆయన చేతుల మీదకే అందరూ అనేది బయట చేయాల్సింది, ఖిలాఫత్ ఆయనకి అప్పచెప్పాల్సింది. అలా జరగలేదు, కనుక అందరూ తన తప్పు చేశారు. ఆ అందరూ ఎవరెవరు ఉన్నారంటే ఉమర్ రజిన గారు కూడా ఉన్నారు, ఆ అందరిలో ఉస్మాన్ రజిన గారు కూడా ఉన్నారు, ఆ అందరిలో అబూబక్కర్ రజిన గారు కూడా ఉన్నారు. ఎందరు ఉన్నారంటే సహాబాలో ఒకరిద్దరిని మొదలేసి అందరూ ఆ కోవకు చెందిన వారి. కనుక అభిమాన సోదరులారా, ఇది రెండో రకపు అతివాదం. ఇక అహ్లుస్ సున్నా వల్ జమాయ మనం ఏటువంటి విశ్వాసం కలిగి ఉంటామంటే హజరత్ హుస్సేన్ రజిల్లాహు తఆలా నిజంగా ఆయన చాలా పీడిత స్థితిలో అనేది హత్య చేయబడ్డారు, ఆయన షహీద్ అయ్యారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి ఎంతో ప్రియతమైన మనవడు, అలాగే ఆయన పాపరహితుడు కాదు సున్నా వల్ జమా నమ్ముతారు. కనుక అభిమాన సోదరులారా, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హుస్సేన్ రజిల్లాహు తఆలా గురించి చెప్పిన మాట అల్ హసన్ వల్ హుసైన్ సయ్యిదా షబాబి అహ్లిల్ జన్నా. హసన్ మరియు హుస్సేన్ రజిల్లాహు తఆలా వీరు స్వర్గపు యువకుల వర్గానికి నాయకులు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక మనం హసన్ రజిల్లాహు గారిని అభిమానిస్తున్నాం, హుస్సేన్ రజిల్లాహు గారిని అభిమానిస్తున్నాం, అలీ రజిల్లాహు గారిని అభిమానిస్తున్నాం, ఫాతిమా రజిల్లాహు అన్హా గారిని అభిమానిస్తున్నాం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వంశానికి చెందిన ప్రతి వ్యక్తిని మన తన మానవ ధనాల కన్నా ఎక్కువగా మనం అభిమానిస్తున్నాం అన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇక అభిమాన సోదరులారా, మరి ఈ మొత్తం సంఘటనలో యజీద్ అనే వ్యక్తి ఇతని మీద అపవాదు అనేది ఎలా వచ్చింది, ఇతను అపప్రద కాదు ఎందుకు అయ్యాడు అన్న విషయాన్ని మనం గమనించినట్లయితే ఇతని జీవితంలో మూడు సంఘటనలు చోటు చేసుకున్నాయి. మొదటి సంఘటన హజరత్ హుస్సేన్ రజిల్లాహు తఆలా గారి యొక్క చాలా భయంకరమైన యొక్క హత్య. రెండవ సంఘటన మనం తీసుకున్నట్లయితే అబ్దుల్లా బిన్ జుబైర్ రజిల్లాహు తఆలా గారితో మక్కాలో యుద్ధం చేయడం రెండవ సంఘటన. మూడవ సంఘటన మనం తీసుకున్నట్లయితే హిర్రా అనే ఒక సంఘటన, అంటే మదీనా ప్రాంతం ఏదైతే ఉందో మదీనా ప్రాంతాన్ని కొన్ని రోజుల కోసం ధర్మ సంబంధంగా ప్రకటించడం అనేది జరిగింది. కనుక ఈ యొక్క మూడు సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఈ మూడు సంఘటనల కారణంగా ముస్లిం సమాజంలో సైతం అనేది అతను చెడ్డ వ్యక్త కాదా అన్న విషయాన్ని పక్కన పెడితే ఈ మూడు సంఘటనల కారణంగా అతను చెడ్డోడే అన్న అభిప్రాయం అనేది ఏర్పడింది. ఏదేమైనప్పటికీ అభిమాన సోదరులారా, ఏ ఒక వ్యక్తి చెడ్డ వ్యక్తి అంటే దాన్ని మనం కళ్ళారా చూసినప్పుడే నమ్మాలి తప్ప విన్న మాటలతోటి కాదు అన్న విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారన్నారు, సిబాబుల్ ముస్లిం ఫుసూఖున్ వఖితాలుహు కుఫ్రున్, ఒక ముస్లింని తిట్టడం అనేది చాలా చెడ్డ చేత మరియు హత్య చేయడం అనేది అవిశ్వాస పూరిత యొక్క పని అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. వేదక సంఘంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట లా తసుబ్బు అమ్వాతకు, మరణించిన మీ మృతుల్ని మీరు తిట్టకండి, ఎందుకంటే వారు ఏ కర్మలు చేశారో ఆ కర్మలకి ప్రతిఫలం వారు అనుభవిస్తూ ఉంటారని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. మరి ఇంత జరుగుతూ ఉంటే సహాబాలు ఆపలేదా, ఆ కాల పుణ్యాత్ములు ఆపలేదా అంటే ఎంతో మంది డజన్ల కొలది సహాబాలు అనేది అల్హమ్దులిల్లా ఆపడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. చివరికి దాని మధ్యలోనే ముస్లిం బిన్ అఖిల్ ఆయన యొక్క ఉత్తరం కూడా వచ్చేసింది, మీరు తిరిగి వెళ్ళిపోండి, ఈ ప్రాంత ప్రజలు అనేది వెన్నుపోటు కొట్టి పొడిచే ప్రజలు మీరు వెళ్ళిపోండి అంటే ఆయన తిరుగు ప్రయాణం యొక్క సంకల్పం కూడా చేస్తున్నారు. అయితే ముస్లిం బిన్ అఖిల్ ఆయన హత్యగావించబడ్డారు. కనుక ఆయన యొక్క కుమారులు ఏమన్నారంటే మా నాన్న చచ్చిపోయినప్పుడు మేము ప్రతీకారం తీసుకోకుండా ఎలా తిరిగి వెళ్తాం, ఖచ్చితంగా మేము వెళ్తాం అంటే మీరు లేకుండా నేను ఎలా ఉంటానని వాళ్లతో ఆయన అనేది ఆ రకంగా అన్యమనస్కంగా ఆయన ఆయనతో బయలుదేరడం జరిగింది అన్న విషయం.
మనం ఇక్కడ గమనించాలి. అలాగే అభిమాన సోదరుల ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనువడైన హజరత్ హుస్సేన్ రజియల్లాహు తఆలా గారు అక్కడ ఆ మైదానంలో సైనికుల్ని ఉపదేశిస్తూ, అయ్యా మీకు దయాదాడి అనేది లేదా, ఎవరితో మీరు పోరాడుతున్నారు, నా లాంటి వ్యక్తితో మీరు పోరాడేది నిజంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కుమార్తె కుమారుడు ఈ భూమి మీద నేను తప్ప మరొకడు లేడు, అలాంటి నన్ను మీరు హతమార్చడానికి మీరు అనేది దుస్సాహసం చేస్తున్నారని కూడా ఆయన వారి ఆత్మని తట్టి లేపే ప్రయత్నం చేసినప్పటికీ ఆయన మాటలు అనేది వారి మీద ఎటువంటి ప్రభావం అనేది చూపలేదు. చివరికి ఆయన హత్య కావించబడ్డారు. కనుక ఈ నేపథ్యాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హదీస్ మనకు గుర్తుకొస్తుంది. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అవ్వలు దీనికుం నుబువ్వతుం వరహ్మ సుమ్మ ముల్కుం వరహ్మ సుమ్మ ముల్కుం ఆఫర్. ఆ తర్వాత ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, సుమ్మ ముల్కుం వజబరు. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం భవిష్యవాణి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, గుర్తు పెట్టుకోండి, మీ ధర్మానికి సంబంధించిన తొలి కాలం అది నుబువ్వత్ మరియు రహమత్తో కూడినదై ఉంటుంది, కారుణ్యం మరియు దైవదౌత్యంతో కూడినదై ఉంటుంది. రెండవ యొక్క ఇది ఏదైతే ఉందో, దశ ఏదైతే ఉందో, అందులో రాజ్యం మరియు కారుణ్యం ఉంటుంది, రాజ్య పరిపాలన మరియు కారుణ్యం ఉంటుంది. మూడో యొక్క దశ ఏదైతే ఉంటుందో అందులో రాజ్య పరిపాలనతో పాటు పతనం ఉంటుంది. నాలుగో యొక్క దశ ఏదైతే ఉంటుందో అందులో రాజ్య పరిపాలనతో పాటు భయంకరమైన రక్తపాతం ఉంటుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక నుబువ్వత్ రహమత్ అంటే మనకు తెలుసు, ముల్క్ రహమత్ అంటే మావియా రజియల్లాహు గారి పరిపాలన కాలమని మనం చెప్పుకోవచ్చు, ముల్క్ ఆఫర్ అంటే మావియా రజియల్లాహు తఆలా గారి యొక్క పరిపాలన తర్వాత యజీద్ పరిపాలన కానీ ఆ తర్వాత ఉమవీ పరిపాలన మొత్తం పరిపాలన మనం తీసుకోవచ్చు. అలాగే ముల్కు జబరూద్ అంటే ఖిలాఫతి అబ్బాసియా అని మనం తీసుకోవచ్చు. ఎందుకంటే ఖిలాఫతి అబ్బాసియాలో ఎంత భయంకరమైన రక్తపాతం చోటు చేస్తుందంటే అది చరిత్ర చెందిన వారికి బాగా అర్థమవుతుంది అన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక అభిమాన సోదరుల చివరికి రెండు విషయాలకు మనం నేను ప్రస్తావించిన మాటను పూర్తి చేశాం. అదేమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాల మధ్య కూర్చొని ఓసారి దువా చేశారు, ఓ అల్లాహ్ మా యమన్ ప్రాంతంలో శుభాన్ని ప్రసాదించు, మా షాం ప్రాంతంలో శుభాన్ని ప్రసాదించు అని ప్రవక్తలు దువా చేశారు. అక్కడ ఉన్న ప్రజలు కొందరు, వారు నజర్ ప్రాంతానికి చెందిన ప్రజలు, ఇరాక్ ప్రాంతానికి చెందిన ప్రజలు, వారు ఉండుకునే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం లీ ఇరాకినా లీ నజదినా అని ప్రవక్త ముహమ్మద్ ప్రసిద్ధి ప్రశ్నించారు. ఓ ప్రవక్త, మీరు మా ఇరాక్ కోసం అనేది దువా చేయరా, మా నద్దు కోసం మీరు దువా చేయాలంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దానికి ఇచ్చిన సమాధానం ఏమిటంటే, నిజంగా నజద్ అనేది షైతాన్ కొమ్ముల్లోని ఒక కొమ్ము అని దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. నిజంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఈ భవిష్యవాణిని మనం తీసుకున్నట్లయితే ఇస్లామీ చరిత్రలో చూపించిన ఉపద్రవాలు ఏవైతే ఉన్నాయో, భయంకరమైన సంఘటనలు ఏవైతే ఉన్నాయో, వీటి కారకాలు అనేవి అదే ప్రాంతం నుండి ప్రారంభమైన విషయాన్ని గమనించాలి. కనుక మష్రిక్ అంటారు, మష్రిక్ అంటే మక్కా నుండి మష్రిక్ వైపు తూర్పు వైపున ఆ ప్రాంతం ఉంది, అలాగే ఎత్తు ప్రదేశంలో ఆ ప్రాంతం ఉంది. కనుక సవారీలు ఎక్కడి నుంచి వచ్చారంటే అదే ప్రాంతం నుండి వచ్చారు, అలాగే రవాఫిద్ ఏ ప్రాంతం నుంచి వచ్చారంటే అదే ప్రాంతం నుంచి వచ్చారు, చంగేజ్ ఖాన్ హిలాకు ఖాన్ ఏ ప్రాంతం నుంచి వచ్చారు అంటే అదే తూర్పు ఒక ప్రాంతం నుండి వచ్చారు. ఈ రోజు ఎన్ని ఉపద్రవాలు ముస్లిం ప్రపంచంలో అనేది పూర్తిగా వెనవేసుకొని ఉన్నాయో, భయంకరమైన పరిస్థితి అనేది ఏర్పరిచి ఉన్నాయో, అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయని కాస్త మనం నిశితంగా పరిశీలించాలంటే ఆ మష్రిక్ ప్రాంతం నుండి ఇవన్నీ వచ్చాయన్న విషయాన్ని మనం గమనించాలి. కనుక అభిమాన సోదరుల ద్వారా ఇవన్నీ ఏదో ఆషామాషిగా జరిగిన విషయాలు కావు, నిజంగా ఇవన్నీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన విషయాలు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రాసిన విషయాలు. కనుక ఇక్కడ మనం గమనించాల్సిన విషయం అదేమిటంటే, ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు అంటే ఆ గొప్ప వ్యక్తిని అసహించుకునేవారు, అతనంటే అసూయ పడేవారు చాలా మంది ఉంటారు, అలాగే సహాబాని అసహించుకునేవారు, అలాగే వారిని చాలా తప్పు పట్టేవారు, తూలనాడేవారు కూడా చాలా మంది ఉంటారు. కనుక మనం చరిత్రను ఎలా చదవాలంటే రాసింది ప్రతీది మనం తీసుకోకూడదు, ఖచ్చితంగా అందానుసరణను మాని అన్వేషణ అధ్యయనం అనేది మనలో చోటు చేసుకున్నట్లయితే, ఏది నిజం ఏది తప్పు అనేది మనం తెలుసుకున్నట్లయితే అలాంటి నిజాన్ని మనం గ్రహించగలం. కనుక పెద్దలు చెప్పిన మాట, ఖుద్ మా సఫా వదా మా కరీ, స్వచ్ఛంగా ఉన్నదాన్ని తీసుకో, ఏదైతే కలుషితంగా ఉందో దాన్ని నువ్వు వదిలే అని పెద్దలు చెప్పారు. కనుక ఈ సంఘటన మనం తీసుకొని ఇందులో ఉన్న యొక్క కలుషితమైన దాన్ని మనం తీసేయాలి అంటే ఈ రోజుకి సంబంధించి చెప్పబడే మాటలు ఏమిటంటే, ఆ రోజు ఆకాశం అనేది రక్తానికి
తుప్పించింది అంటారు. ఆ రోజు ప్రతి గోడ అనేది రక్తసిక్తమైంది అంటారు. ఆ రోజు అంటే హుసేన్ రథను మరణించిన రోజు, అమరగతులు అయిన రోజు, ఏ రాయిని ఎత్తిన దాని కింద రక్తం ఉండేది అంటారు. ఏ జంతువు నిజబా చేసినా అది అనేది పూర్తిగా రక్తంగా మారిపోయేది అంటారు. ఏదేమైనప్పటికీ అభిమాన సోదరులారా, ఇవన్నీ అవాస్తవమైన విషయాలు. వినడానికి భావోద్రేకాన్ని కలిగించడానికి ఒక రకమైన వ్యతిరేక భావవేశంతో ప్రజల్లో ఒక హింసాత్మకమైన ఆ గుణాన్ని అనేది కలుగజేయడానికి పనికొస్తాయి తప్ప వాస్తవాన్ని తెలియజేయడానికి, వాస్తవాన్ని వాస్తవంగా చెప్పడానికి సరిపో అనే విషయాన్ని మనం గమనించాలి. ఏదేమైనప్పటికీ అభిమాన సోదరుల ద్వారా అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని చేసిన దువా ప్రకారం అల్లాహుమ్మ అరినల్ హక్క హక్కం వర్జుక్నా ఇత్తిబా, ఓ అల్లాహ్ మాకు సత్యాన్ని సత్యంగా చూసే సద్భాగ్యాన్ని ప్రసాదించు, దాన్ని అనుసరించే సద్బుద్ధిని ప్రసాదించు. ఓ అరినల్ బాతిల బాతిలన్, మాకు అసత్యాన్ని అసత్యంగానే చూపించు, ఆ అసత్యం నుండి దూరంగా ఉండే సద్బుద్ధిని కూడా ప్రసాదించు. కనుక అల్లాహ్ సుబ్హానా తాలా అలాంటి దృష్టిని మనకు ప్రసాదించి సత్యాన్ని అనుసరించే యొక్క వర్గంలో మనల్ని ఉంచాలని, అసత్యం నుండి పారిపోయే వారిలో అల్లాహ్ సుబ్హానా తాలా మనం ఉండేలా దీవించాలని కోరుకుంటూ నా మాట ముగిస్తున్నాను. ఆమీన్. బారకల్లాహు లనా వలకు ఫిల్ ఖురాని హకీమ్ వనఫఅని వయ్యాకుమ్ బిల్ ఆయతి వదిక్రిల్ హకీమ్ ఇన్నహు తఆలా గఫూర్ రహీమ్. الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا، من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له، ونشهد ان لا اله الا الله وحده لا شريك له ونشهد ان محمدا عبده ورسوله ارسله بالحق بشيرا ونذيرا وداعيا الى الله باذنه وسراجا منيرا. اما بعد، فان خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الامور محدثاتها وكل محدثه بدعه وكل بدعه ضلاله وكل ضلاله في النار. قال الله عز وجل في القران المجيد اعوذ بالله من الشيطان الرجيم ان الله وملائكته يصلون على النبي يا ايها الذين امنوا صلوا عليه وسلموا تسليما. اللهم صل على محمد وعلى ال محمد كما صليت على ابراهيم وعلى ال ابراهيم انك حميد مجيد. اللهم بارك على محمد وعلى ال محمد كما باركت على ابراهيم وعلى ال ابراهيم انك حميد مجيد. اللهم اعز الاسلام والمسلمين، اللهم اعز الاسلام والمسلمين، اللهم انصر الاسلام والمسلمين، اللهم اجعل هذا البلد امنا مطمئنا وسائر بلاد المسلمين. اللهم لا تدع لنا ذنبا في مقامنا هذا الا غفرته، ولا دينا الا قضيته، ولا مريضا الا شفيته، ولا ضالا الا هديته، ولا موتا الا رحمته، ولا حاجه من حوائج الدنيا والاخره الا قضيتها يا ارحم الراحمين. امين. عباد الله، رحمني ورحمكم الله، ان الله يامر بالعدل والاحسان وايتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون. اذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر